హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు ఎలా ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్న కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి నేనైతే చాలా 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 బాగున్నాను సో మార్నింగ్ ఫస్ట్ సైదా బయటికి వెళ్ళి పాలు తీసుకొచ్చారు పాలు అనేది కాగబెట్టేసి ఈరోజు అందరం ఈ రోజు నుంచి అందరం పాలే తాగుతున్నాం అన్నమాట టీ అనేది అవాయిడ్ అన్నమాట తాగాలి అనిపిస్తే కొంచెం పాలు వేసేసి అప్పటికప్పుడు టీ అనేది కాగబెట్టేసి తాగుతున్నాం అన్నమాట సో సైదాకి కొంచెం పచ్చదార వేసేసి కొంచెం పసుపు వేసేసి ఇచ్చేస్తున్నాను అనమాట నేను పిల్లలు హ్యాలిక్స్ వేసేసుకొని తాగుతున్నాం అనమాట ఎందుకంటే హెల్త్ బాగలేదు కదా టీ అనేది అవాయిడ్ చేద్దాం అనేసి పాలు అనేది తాగుతున్నాం అనమాట సో బట్టలు అక్కడ ఎన్ని ఉన్నాయో చూడండి టూ డేస్ బట్టలు అలానే ఉన్నాయి మార్నింగ్ ఇంకా మా పిల్లలు లెగవలేదు అనమాట పిల్లలు లెగ లెగలేకపోయినా పర్వాలేదు సో నేను పాలు అనేది హ్యాలిక్స్ కలిపేసి పక్కన పెట్టేస్తాను అనమాట సో నేను సైదా పాలు అనేది తాగేస్తున్నాం అనమాట సో ఇక్కడ తాగేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టిఫిన్ అనేది ఈరోజు అటు నేను ఎవ్రీ డే టీ అట్టే ఎక్కువ వేస్తాను అనమాట ఇడ్లీ అప్పుడప్పుడు వేసేస్తాను పూరి అసలే చేయను అనమాట ఆయిల్ ఫుడ్ చాలా తక్కువ అన్నమాట మా ఇంట్లో ఎక్కువ అట్టే వేసేస్తున్నాం అన్నమాట సో పాలు తాగేసి తాగిన అరగంటకి అటు వేసేసి తాగేసాం తాగేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మా వారు జామకాయ జ్యూస్ బాటిల్ జామకాయ అంటారు కదా దాని జ్యూస్ అంట జ్యూస్ ఓపెన్ చేస్తున్నారు అనమాట బాటిల్ మొన్న డిమార్ట్కి వెళ్ళాం కదా సరుకులకి ఆ రోజు అప్పుడు తీసుకొచ్చామన్నమాట సో ఇలా జ్యూస్ తాగటం కన్నా జ్యూస్ తాగితే ఆరోగ్యానికి మంచిదే సో అలాగే రక్తం కూడా మంచిగా మంచిగా పడుతుంది స్కిన్ కూడా మంచిగా ఉంటుంది సో అలాగే జామకాయలు విటమిన్ ఈ ఉంటుంది కాబట్టి సో జామకాయలు మన చాకుతో కట్ చేయకుండా డైరెక్ట్గా పళ్ళుతో కట్ అంటే జామకాయ పళ్ళతో కొరికి తినటం వల్ల మంచిగా నమిలి తినటం వల్ల సో పళ్ళలో చిగులు వాసి వాసి ఉండటం అండ్ చిగుల నుంచి రక్తం రావటం అండ్ పళ్ళు కదలటం సో పళ్ళు ఊడి రా వచ్చేలాగా ఉండటం అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే రోజుకొక జామకాయ తినటం వల్ల చిగుళ్ళు గట్టిపడతాయి చిగుల నుంచి రక్తం వచ్చేసి రక్తం చిగుల నుంచి రక్తం రావటం తగ్గుతుంది అండ్ పళ్ళు అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అనమాట కంపల్సరీగా ట్రై చేయండి ఫ్రెండ్స్ జామకాయ సీజన్లో రోజుకొక జామకాయ తినటానికి ట్రై చేయండి ఓకే సో ది బెస్ట్ అనమాట జామకాయ తినటం వల్ల సో నోట్లో దుర్వాసన ఉన్న జామకాయ తినటం వల్ల దుర్వాసన కూడా తగ్గుతుంది అనమాట సో ఇక్కడ చూడండి డాడీ డ్యూటీకి వెళ్తుంటే మా షాదాప్ వచ్చేసి మారం చేస్తున్నాడు ఎందుకు మారం చేస్తున్నాడు అంటే ఈరోజు ఇంట్లో ఉండండి డాడీ ఎందుకంటే మేము ఊరికి వెళ్తు ఊరికి వెళ్తున్నాం అన్నమాట పండగ వచ్చింది కదా అలాగే హెల్త్ కూడా బాగలేదు కదా మమ్మీ ఫోన్ చేసి రమ్మని చెప్పింది అనమాట మా అన్నయ్య వస్తాడు తీసుకెళ్ళటానికి అందుకోసం మేము వెళ్తున్నాం కదా డాడీ ఈరోజు నువ్వు ఇంట్లోనే ఉండంటే సో నాకు పని ఉంది కదమ్మ నేను ఇంట్లో ఉండని ఉండను నేను డ్యూటీకి వెళ్తున్నాను మీరు ఊరికి వెళ్ళిన తర్వాత అమ్మ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు ఫోన్ చేయండి మాట్లాడతాను అన్నారనమాట సో అప్పట్లోగా మా సైదా డ్యూటీకి వెళ్ళారు డ్యూటీకి వెళ్ళిన తర్వాత నేను పిండి చాలా రోజులైందండి తీసుకొచ్చి జల్లాడ పట్టి పెడతాను అన్నమాట ఎప్పుడు నేను ఈసారి హెల్త్ బాగలేదు కాబట్టి అలానే పెట్టేశాను అనమాట అందుకోసం ఇప్పుడు మొత్తం పిండి మొత్తం జల్లరా పట్టేసి పెడదాంలే అనేసి మళ్ళీ ఊరికెళ్తే మళ్ళీ ఇంకా పురుగులు పడే అవకాశం ఉందన్నమాట పిండి ఎక్కువ రోజులు నిల్వ ఉంచితే అందుకోసం ఇక్కడ శనగపిండి వచ్చేసి పేపర్ మీద పేపర్ పెట్టేసి శనగపిండి నేను జల్లరా పెడుతుంటే మా షాదాపు వచ్చేసి నేనుగా పడతాను అనేసి ఎలా చూడండి మొత్తం బట్టలు అండ్ కింద పడేశాడు అలాగే అండ్ ఏమంటారు వంటి నిండా పూసుకున్నాడు అన్నమాట శనగపిండి వద్దురా అంటే అస్సలు వినలేదన్నమాట మొత్తం పూసుకున్నాడు సో ఇక్కడ వచ్చేసి నేను పిండి మొత్తం జల పట్టేసి ఒక డబ్బాలో తీసేసాను శనగపిండి ఇక్కడ అలాగే మురుకులు చేద్దాంలే అనేసి బియ్యం పిండి కూడా నేను తీసుకోవచ్చు అప్పుడు మురుకులు చేస్తాను అలాగే ఏమంటారు పకోడి పకోడికి బియ్యం పిండి వేసే క్రిస్పీనెస్ ఎక్కువ రావటానికి బియ్యం పిండి కూడా యాడ్ చేస్తాం కదా అది అలాగే పట్టేసుకొని వచ్చాను అనమాట మొత్తం జల్లడ పట్టేసి ఒక కవర్లో వేసేసి ఇంట్లో పెట్టేసి వెళ్ళాను అనమాట ఎంత చెత్త వచ్చిందో చూడండి సరిగ్గా బియ్యం పిండి సరిగ్గా వేయట్లేదు ఈ మధ్యన అసలు అది కూడా బియ్యం పిండి తీసుకొచ్చి చాలా రోజులైంది కదా అందుకోసం ఎక్కువగా కొంచెం బ్లాగ్ బ్లాగ్గా అండ్ రైస్ అంత పర్ఫెక్ట్గా రాలేద మెత్తగా వేయలేదన్నమాట పిండి బరక బరకగా వేశానమాట మా అన్నయ్య వచ్చేసాడు ఇది మొత్తం కంప్లీట్ అయిపోతుందా బట్టలు ఉతికేసి ఆరేసి మా సైద వస్తారు కదా డ్యూటీ నుంచి మా సైదా తీసేస్తానులే బట్టలు అంటే అంటే సో నేను బట్టలు మొత్తం ఉతికేసి ఇంట్లో మొత్తం పని చేసేసుకొని అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట మా అన్నయ్య వచ్చి తీసుకెళ్ళాడు వెళ్ళిన తర్వాత మా ఇక్కడ నేను మధ్యా మధ్యాహ్నానికి మధ్యాహ్నం అయింది వచ్చేసరికి అమ్మ వాళ్ళ ఇంటికి మా సోహాలు చూడండి ఎండ్ చక్క బొజ్జునాడు జూ జూలలో ఇక్కడ వచ్చేసి మా సుహాన ట్యాబ్లెట్లు వేసుకుంటాను కొంచెం వాటర్ తీసుకురమ్మ అంటే వాటర్ తీసుకొచ్చింది మా అన్నయ్య కూతురు అండ్ కొడుకు ఇక్కడ మా మా నలుగురు పిల్లలు కలిస్తే రచ్చ రచ్చారచ్చా అనమాట చాలా రోజులు నా యాక్చువల్గా నేను అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే ఇలా వెళ్ళి ఇలా రావటమే అనమాట ఇదే ఫస్ట్ టైం అనమాట నేను ఇన్ని రోజులు వారం అనమాట వారం రోజులు ఉందామనేసి వెళ్తున్నాను అనమాట నేను వీడియో లేట్గా పెట్టడానికి కారణం కూడా అదే అన్నమాట నేను హెల్త్ బాగలేదు సరిగ్గా నేను వీడియో కూడా సరిగ్గా షూట్ చేయలేదు అనమాట చాలా తక్కువగా షూట్ చేశాను అలాగే వీడియోస్ కూడా చాలా లేట్గా పెడుతున్నాను ఫ్రెండ్స్ ఏమనుకోవద్దు ఓకే ఇక్కడ వచ్చేసి ట్యాబ్లెట్లు వేసేసుకున్నాను వేసేసుకున్న తర్వాత వచ్చేసి మా పెద్ద గారు కొడుకోదు అండ్ మా మమ్మీ కిచెన్లో ముచ్చట్లు చెప్పుకుంటూ ఏమో ఏం చేస్తున్నారంటే జావా జావా చేస్తున్నారు అనమాట సో అప్పట్లోగా మా చిన్న తమ్ముడు ఉపాసాలు ఉన్నాడు ఉన్నాడు కదా మా తమ్ముడి మస్జిద్కి తీసుకెళ్ళటానికి కర్బూజా వచ్చేసి ఇక్కడ కట్ చేసేసి పెడుతుంది అనమాట ఈవినింగ్కి కట్ చేసేసి మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెడుతుంది కొంచెం చల్లగా ఉన్న వాళ్ళకి కొంచెం చల్ల చల్లగా తగిలితే కొంచెం తినాలనిపించేది కొంచెం ఎనర్జీ వస్తుంది కదా అందుకోసం అన్నమాట ఇక్కడ కర్బూజా మొత్తం దానిపైన తోలు తీసేసి గింజలు తీసేసి ఈ విధంగా కట్ చేసేసి పెడుతు పెడతారనమాట డైలీ ఇలానే చేస్తారంట మా సోహల్ చూడండి ఏ చక్క బొజ్జు నాడు మేము వచ్చిన ఒక అరగంటకి అది కూడా నేను లేపాను అన్నమాట సోహెల్ లేక మా అత్త వచ్చింది లేగు లేగు అంటే అప్పుడు లేక మా సోహెల్కి మేమంటే అలా వెళ్ళి ఇలా రావటమే కాబట్టి మా అలవాటు లేదన్నమాట సోహెల్కి మా నాకు చూడంగానే ఏడ్చాడనమాట టూ డేస్ అయింది మా సోహెల్ నా దగ్గర రావటానికి టూ డేస్ కొత్తగానే కొత్త మనిషిలాగా చూసాడనమాట మా సోహెల్ నాకు టూ డేస్ తర్వాత అప్పుడు వచ్చి వాళ్ళు కూర్చోవడం అత్త 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 మా మామయ్యకి ఎలా కొడతాడమ్మా అంటే దుగ్గు దుగ్గు కొడతాడంట మా సో రెండో సంవత్సరం కదా మాటలు రావట్లేదు కానీ ఇది ఇషారా అంటారు కదా దానివల్ల దాంతో చెప్తున్నాడు అంటమాట అది చేతులతో చూపించడం కళ్ళతో చూపించడం ఇలా అనటం అలా అనటం అలా చేస్తున్నాడు అనమాట మళ్ళీ నవ్వొచ్చింది నాకైతే మా సోహెల్ అలా అంటుంటే ఇక్కడ వచ్చేసి గౌన్ చూసారు కదా ఆ గౌన్ వచ్చేసి మా వదిన కొత్తగా మిషన్ నేర్చుకుంటుంది కదా అది కుట్టింది అనమాట చాలా చక్కగా ఉంది కదా నాకైతే బళ్ళ నచ్చింది అని గౌన్ వచ్చేసి మా అంసారా వేసుకున్న గౌను వచ్చేసి మా సోహెల్కి పుచ్చకాయ అంటే చాలా ఇష్టం అంటండి సో మా సోహెల్ కోసమన్నా పుచ్చకాయలు టూ డేస్కి ఒకసారి కంపల్సరీగా తీసుకొస్తారనమాట మేము వచ్చేసి పుచ్చకాయ కుర్చీ మీద పెట్టాం కదా మా సోహెల్ చూడండి అస్సలు లెగవట్లేదండి అయినా పుచ్చకాయ అంటే చాలా ఇష్టం కదా ఆ పుచ్చకాయ ఏ విధంగా అయినా తీసుకొని కట్ చేసి తిందాం అన్న ఉద్దేశంతో అసలు పుచ్చకాయ అది లెగవటం లేదు కానివ్వండి ఈడ్చుకొని వెళ్తున్నాడు అనమాట వద్దాం మా సోహెలు నేను తీసుకొస్తానంటే అస్సలు నన్ను నన్ను కూడా ముట్టుకోలే ఇవ్వలేదు అది కుర్చీ మీద నుంచి కింద నేను పడేబోయతే నేను పట్టుకున్నాను అనమాట సో అప్పట్లోగా మా మమ్మీ వచ్చేసి పుచ్చకాయ తీసుకొని బేషన్ తీసుకొచ్చింది ఎంత పెద్ద బేషన్ తీసుకొచ్చిందో చూడండి అందరు మనవరాలు మనవళ్ళు అందరు ఉన్నారు కదా మా ఇద్దరు పిల్లలు మా అన్నయ్య పిల్లలు మా సోహెలు మొత్తం ఐదుగురు అన్నమాట రచ్చ రచ్చా ఇంట్లో అంద అందరూ ఒక చోట ఉంటే చాలా ఫ్యా ఫ్యామిలీ మొత్తం చాలా ఎంజాయ్మెంట్గా ఉంటుంది కదా మా సోహల్కి మా మమ్మీ పుచ్చకాయ ఇంత చిన్నది వద్దంట మా సోహల్కి చాలా పెద్దది కావాలంట అక్కడ చూడండి మా మమ్మీ మొత్తం గింజలు తీసి తిన్న తినమ్మా అంటే వద్దంట అక్కడ పుచ్చ పెద్ద పుచ్చకాయ కట్ చేసి పెట్టింది కదా అందులో వేలు పెట్టి నాకుతున్నాడు చూడండి మా సోహల్ బంగారం ఎంతైనా అక్కడ అందరు ఇచ్చేసాం సో హ్యాపీగా పుచ్చకాయ తినేస్తాం తిన్న తర్వాత ఇక్కడ మా వదినతో మాట్లాడదాంలే అనేసి పైకి వచ్చేస్తాను పైకి వచ్చిన తర్వాత మా వదిన వచ్చేసి మా అన్నయ్య కూడా ఉపాసలు ఉన్నాడు కదా అందుకోసం పిల్లలకి మా అన్నయ్యకి ఏమంటారు బెల్లం సుల్లుండోలు చేస్తున్నాను అనమాట చాలా సింపుల్ చాలా పంచదారతో కన్నా బెల్లంతో చేయండి ఫ్రెండ్ చాలా కమ్మగా ఉంటుందన్నమాట ట్రై చేయండి ఒకసారి చాలా టేస్టీగా చాలా ఎమ్మిగా ఉంటుంది బెల్లం సుల్లుండలు వచ్చేసి ఇక్కడ వచ్చేసి నేను బెల్లం వచ్చేసి క్రష్ చేసేస్తున్నాను అనమాట ఇలా తురుమేది ఉంటుంది కదా దాంతో తురుముతున్నాను అనమాట సో పగల కొడితే ఉండలు ఉండలు అక్కడే ఉంటుంది ఇలా తురిమితే ఏమంటుందో మెత్తగా వస్తుంది అది ఉండల్లో కలపటానికి చాలా ఈజీగా ఉంటుంది అనమాట నేను హాఫ్ కేజీ మిన మినపప్పు తీసుకున్నాను హాఫ్ కేజీ బెల్లం ఇలా తురిమి పెట్టేసుకున్నాను అనమాట నా మాకైతే కరెక్ట్గా సరిపోయింది హాఫ్ కేజీ బెల్లానికి హాఫ్ కేజీ మినపప్పు కరెక్ట్గా సరిపోయిందనమాట సో గుండ్ల కన్నా ఇలా పొట్టున్న మినపప్పు చాలా బలం ఎక్కువగా ఉంటుంది అనమాట ఇందులో పోషకాలు విలువలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి చాలా హెల్త్ కూడా చిన్న డైలీ ఇలా చేసి ఇవ్వండి హెల్త్కి చాలా మంచిది అనమాట ఎందుకంటే బెల్లం వేసాం నెయ్యి వేసాం అని పొట్టు మినపప్పు కదా సో చాలా మంచిది చాలా బలం ఆరోగ్యానికి ఓకే సో ఇక్కడ మా వదిన మినపప్పు ఫ్రై చేసింది నేను వచ్చేసి మిక్సీ పట్టేస్తున్నాను అనమాట నేను చాలా మెత్తగా అయితే పట్టలేదు అలానే బరక కూడా పట్టలేదు కొంచెం బరక లైట్గా బరక లైట్గా మెత్తదనం నేను చూపిస్తాను నేను ఏ విధంగా మిక్సీ పట్టాను అనేది మొత్తం చాలా కమ్మగా ఉందనమాట సో మా అన్షారా తిని చెప్తుంది ఈ విధంగా నేను పట్టేసాను కదా పట్టేసిన తర్వాత అదే కడాయిలో వేసేసాను చూస్తారు కదా ఇలాగా కొంచెం బరక బరక ఉంటే తినేటప్పుడు అది మినపప్పు పంటికి తగులుతూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట మరీ మెత్తగా ఉంటే ఏమవుతుందంటే నోటికి అంటుకుపోయిద్ది అనమాట అందుకోసం నేను కొంచెం లైట్గా బరక బరకగా వేసాను అనమాట ఇలా మొత్తం వేసేసిన తర్వాత మా వదిన వచ్చేసి నాకు టీ అనేది కాగబెట్టి ఇచ్చేసింది అనమాట ఫస్ట్ టీ తాగు తర్వాత మిగతా ప్రాసెస్ చేద్దు కానీ అని చెప్పేసింది మా వదిన టీ కాగబెట్టేసి ఇచ్చిన తర్వాత నేను మొత్తం టీ అనేది పెట్టేసుకొని మా వదిన అక్కడ ఏదో ముచ్చట్లు చెప్పుకుంటుంది అనమాట కిచెన్ దగ్గర కూర్చొని అది ఇదని ముచ్చట్లు చెప్తుంది నా మాట వింటూ నేను టీ అనేది తాగేసాను తాగేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాం ఓకే సో నా ఛానల్ కొత్తగా చూస్తే నాలెడ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కింద రెట్గా అలా సబ్స్క్రైబ్ పెట్టి ఆ బట్టన్ని క్లిక్ చేయండి పక్కన బెల్ ఐకా ఆ బెల్ ఐకని ఇక్కడ క్లిక్ చేయండి అలా క్లిక్ చేయటం వల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది సో నచ్చింది కనుక ఒక లైక్ షేర్ కామెంట్ చేయటం మర్చిపోద్దు ఓకే సో ఇక్కడ ఇక్కడ నేను బెల్లం తురిమి పెట్టాను కదా అర కిలో బెల్లం ఆ మినపప్పు పిండిలో వేసేస్తున్నాను అనమాట ఇలా కొంచెం కొంచెంగా వేసేసుకుంటూ మెత్తగా ఈ బెల్లం అండ్ పిండిలో మంచిగా మిక్స్ అయ్యేలాగా మంచిగా ఉండలు లేకుండా మిక్స్ చేసేసుకోవాలి అలా మిక్స్ చేసేసుకుంటే ఉండలు చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది అనమాట ఈ విధంగా నేను ఎక్కడ ఉండలు లేకుండా మంచిగా మిక్స్ చేసేసాను ఫస్ట్ నేను నెయ్యి అనేది వేయలేదు ఆ పిండి మినప పిండిలోనే బెల్లం మొత్తం మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసి అప్పుడు నెయ్యి వేసేసాను అనమాట చూసారు కదా ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలి చాలా కమ్మగా భలే ఉందండి చాలా రుచిగా కంపల్సరీగా ట్రై చేయండి ఫ్రెండ్ ఇలాంటి హెల్దీ ఫుడ్స్ పిల్లలకి చేసి పెడితే ఆరోగ్యానికి చాలా మంచిది ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే మినపప్పు సుల్లుండలు అందరికీ తెలుసు అయితే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనమాట ఎంత హెల్దీ ఫుడ్డో అందరికీ తెలుసు అలాగే చేసి కూడా పెట్టండి పిల్లలకి ఓకే పిల్లలు ఏంటి పెద్దలు కూడా తినొచ్చండి ఇక్కడ నేను రెండు గిద్దలు రెండు గిద్దలు నెయ్యి అనేది అది కూడా నేను మొత్తం ఒకేసారి అయితే వేయలేదనమాట కొంచెం కొంచెం వేసుకుంటూ మొత్తం మొత్తం మిక్స్ చేసేసాను అనమాట ఈ నెయ్యిలో ఫస్ట్ మిక్స్ చేసేసాను కొంచెం కొంచెం వేసుకుంటే మిక్స్ అయిన తర్వాత మళ్ళీ చూసుకొని మళ్ళీ కొంచెం కొంచెం వేసుకో మళ్ళీ ఒకేసారి నెయ్యి అనేది వేసేసామనుకోండి పల్సగా అయితే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కదా అందుకోసం నేను కొంచెం కొంచెంగా చూసుకుంటూ ఎంత సరిపోద్ది ఎంత క్వాంటిటీ పడుతుంది అనేసి నేను వేసుకుంటూ స్పూన్తో ఫస్ట్ కలిపేశాను అనమాట నెయ్యితో ఆ తర్వాత హ్యాండ్స్తో మిక్స్ చేసేసాను అనమాట చూసారు కదా ఈ విధంగా ఇంకొంచెం నెయ్యి అనేది పడుతుంది అనమాట కొంచెం పొడి పొడిగానే ఉంది పిండి ఈ విధంగా చూసారు కదా ఈ విధంగా పొడి పొడిగానే ఉందనమాట నేను ఒకసారి టెస్ట్ చేస్తున్నాను అనమాట హ్యాండ్స్తో ఒకసారి మిక్స్ చేసి ఉండలు అవుతుందా లేదా అనేది సో చూసారు కదా మంచిగా మిక్స్ చేసేసాను నేను హ్యాండ్స్ ఈ విధంగా మిక్స్ చేసేసిన తర్వాత ఒకసారి ఉండలు అనేది చేశాను నేను అది నెయ్యి అనేది కరెక్ట్గా సరిపోయిందా ఉండలు వస్తున్నాయా లేదా అనేది కదా ఇలాగా ఇలా చేసినప్పుడు పొడి పొడిగా విడిగి విరిగిపోతున్నాయి అన్నమాట ఉండలు రావటం లేదు అందుకోసం ఇంకొంచెం నెయ్యి అనేది నేను వేసేసాను వేసేసిన తర్వాత మళ్ళీ మొత్తం మిక్స్ చేయలేదు నెయ్యి ఎంతవరకు వేసానో అంతవరకే నేను పిండి అనేది కలిపేసి ఉండలు చేసేసాను అనమాట నాకైతే నిజంగా అండి ఉండలు చేయటం అస్సలు నాకు కొంతమందికి చాలా రౌండ్గా వస్తాయి ఉండలు భలే చూడటానికి చాలా మంచిగా కనిపిస్తాయి అనమాట కంటికి నాకు అసలు ఉండలు అస్సలు అసలు రావు అనమాట రౌండ్గా రావు చూసారు కదా ఎలా ఎగ్గర దిగుడుగా చేశాను వదినా నాకు రావు వదిన రౌండ్గా చేయటం నువ్వు చేయవదిన అంటే పర్వాలేదు మేము ఇంట్లో తినేమే ఇంట్లోనే తింటాం కదా బయట వాళ్ళకి ఎవరికి పెట్టట్లేదు కదా పర్వాలేదు ఎలాగైతే వస్తే ఏమైంది ఇలా అని చెప్పేసింది సర్లే అనేసి ఈ విధంగా మొత్తం చేసి పెట్టేసాను చూపిస్తాను తాను ఫైనల్ యమ్మీ ఎమ్మిగా బెల్లం నెయ్యి సున్లుండలు రెడీ సో చూసారు కదా ఇది ఫైనల్ ఇది ఫస్ట్ డే వ్లాగ్ అనమాట సో వెళ్ళాను కాని కానివ్వండి మా అమ్మ వాళ్ళ ఇంటికి సరిగా వీడియో అనేది షూట్ చేయలేదు ఫ్రెండ్స్ నేను ఎంతవరకు వీడియో షూట్ చేశాను అనేది పెడతాను ఒక్కొక్కటిగా మిస్ అవ్వకుండా చూడండి అలాగే నా ఛానల్ కొత్తగా చూస్తున్నాను అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అవుతుంది ఆ క్లిక్ చేయండి పక్కన బెలైకాన్ వచ్చేది ఆ బెలాన్ని కూడా క్లిక్ చేయండి అలా క్లిక్ చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వచ్చేది ఇంత వీడియో అనేది ఎండ్ చేసేస్తాను